జీతాలు లేక ఆకలి కేకలతో అలమటిస్తున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ ఉపాధ్యాయుల లెక్చరర్ల గురుపూజోత్సవం సందర్భంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో కేవలం వచ్చిన జీతాలపై ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, 6 నెలలుగా జీతాలు లేక పస్తులు ఉంటున్నామని, ఇటు పాఠశాలల యాజమాన్యాలు జీతాలు ఇవ్వక, అటు ప్రభుత్వం మాపై దయ ఉంచి ఆదుకోక, కుటుంబంలోని పిల్లలతో సహా పస్తులు ఉంటున్నామని తెలిపారు. గురుపూజోత్సవం రోజున వినతి పత్రం ఇవ్వడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలపై స్పందించి మాకిచ్చిన జీవోలను తక్షణమే అమలు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు ఆలీ, రాష్ట్ర కన్వీనర్ చాంద్, ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు. సార్, ఈ లాక్డౌన్ సమయం నుంచి మా ప్రైవేటు ఉపాధ్యాయులు అధ్యాపకులకు ఎటువంటి శాలరీ లేవు. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రైవేటు కుటుంబము శాలరీపైనే ఆధారపడి ఉంది. దాదాపు 7 నెలలుగా మాకు జీతాలు లేక అనేక అవస్థలు పడుతున్నాము. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, అందరికీ అనేక రకాలైన పథకాలు అనేటువంటిది అందిస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేటు వారిని కూడా గుర్తించి తప్పనిసరిగా మాకు కూడా సహాయం చేయాలని ఈనాడు ఈ రోడ్డు ఎక్కాము. తర్వాత ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులు చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి మా బాధలను వెంటనే తీర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు తయారు చేసిన జీవోలను వెంటనే అమలు పరిచి ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు న్యాయం చేస్తారని మేము మనసారా కోరుకుంటున్నాము. జై జై.